హాయ్ ఫ్రెండ్స్, మీరు అపరిచితుడి సినిమా చూసారా? అఫ్ కోర్స్ చూసుంటారు, ఎంతో బాగుంటుంది కదా. అందులో అపరిచితుడి పాత్ర ఎంతో కీలకమైంది. అయితే అపరిచితుడు అందులో అన్యాయాన్ని ఎదిరిస్తూ శిక్షలు వేయడానికి గరుడ పురాణంను వాడుకుంటాడు. అసలు గరుడ పురాణం అంటే ఏమిటి? శిక్షలు వేయడానికి గరుడ పురాణం ఎలా ఉపయోగపడుతుంది? గరుడ పురాణం ఎటువంటి వారిని శిక్షిస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. అంతకంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ను కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గరుడ పురాణం అనేది వ్యాస మహర్షిచే రచించబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత అతని వాహనమైన గరుడికి ఉపదేశించబడినది. అందుకే ఈ పురాణంను గరుడ పురాణం అని పేరు. ఈ పురాణంలో మొత్తం 18 శ్లోకాలు కలవు. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తర్వాత వెళ్ళే నరకలోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృకార్యాల వర్ణన ఉంటుంది. శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి 4వ అధ్యాయంలో వైతరిని గురించి వివరించాడు. నరకం అంటే ఏమిటి, అది ఎవరికి ప్రాప్తిస్తుంది, దాని నుండి ఎలా తప్పించుకోవాలి, వైతరిని అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, ఇలాంటి వివరాలు ఇందులో వర్ణించబడ్డాయి. పాపాత్ములు మాత్రమే యమపురి నుండి దక్షిణ ద్వారం ద్వారా పోవాల్సి ఉంటుంది. దక్షిణ మార్గంలో వైతరిని నది ఉంటుంది. దక్షిణ మార్గంలో వెళ్ళవలసిన దుస్థితి, మనిషిగా పుట్టి చేయకూడని పాపాలు చేసిన వాడు మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఆ పాపాలు బ్రాహ్మణ హత్య, శిశు హత్య, గోహత్య, స్త్రీహత్య చేసేవారు, తీసుకున్న అప్పు తీర్చని వారు, ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించేవారు, గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాప పనులు చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ శిశువులను హరించేవారు, విశ్వాసఘాతకులు, విష అన్నం పెట్టి ఇతరులను హత్య చేసేవాళ్ళు వైతరిని దాటి వెళ్ళవలసిందే. దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, రుణగ్రస్తులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయని వారు, పుణ్యతీర్థాలను, సజ్జనులను, సత్కర్మలను, గురువులను, దేవతలను నిందించేవారు యమలోకపు దక్షిణ మార్గాన నడవలసి ఉంటుంది. పురాణాలను, వేదాలను, మీమాంస న్యాయశాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు, చెడు మాటలు పలికేవారు, పెద్దల హితోపదేశాన్ని విననివారు, ఆత్మస్థుతి చేసేవారు, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు దక్షిణ మార్గంలో ఏడుస్తూ వెళ్ళవలసి ఉంటుంది. తల్లిదండ్రులకు, గురువులకు, ఆచార్యులకు, పూజింపదగిన వారికి ఆ అవమానం కలిగించేవాడు, పతివ్రత వినయ సంపన్నురాలైన భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవాడు, ఏదైనా ఇస్తానని మాట తప్పేవాడు, ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవాడు, దానం ఇచ్చిన తరువాత ఇచ్చినందుకు బాధపడేవాడు, దానం చేసేవారిని ఇవ్వవద్దని ఆపేవాడు, వైతరిణిని దాటక తప్పదు, యజ్ఞ విద్వాంసకులకు, హరికథకులకు విఘ్నం కలిగించేవాడు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమిని ఆక్రమించేవాడు, పశువుల బీడును దున్ని వాటికి మేత లేకుండా చేసేవాడు, అనవసరంగా పశుహత్య చేసేవాడు, కపిల గోపాలులను దైవ కార్యాలకు కాకుండా సొంత కార్యాలకు వినియోగించేవాడు. ఇలాంటి పాపాలు చేసే ప్రతి మనిషి యమలోకపు దక్షిణ మార్గాన ఉన్న వైతరును కొలబడాల్సిందే. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరిణిలో తోసేస్తారు. గోదానం చేయని వారు, ఊర్ధ్వదేహక్రియలు జరగని వారు ఆ నదిలో అనేక బాధలు అనుభవించిన నది ఒడ్డున ఉండే బూరిగ చెట్టుకు వేలాడవలసి వస్తుంది. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచన చేసి ధనం సంపాదించుకునేవారు, దొంగతనం చేసేవారు, పచ్చని చెట్లను నరికేవారు, ఫలవృక్షాలను, పూల తోటలను ధ్వంసం చేసేవారు, తీర్థయాత్రలకు వెళ్ళేవారి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మనహరణ చేసేవారు, వైతరిణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరగ చెట్టు కట్టబడి యమభటుల చేతి నుండి దెబ్బలు తింటూ ఉంటారు. ఇలా పాపాత్ములు వైతరిణిలో పడి బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది. గరుడ పురాణం అనేది మనిషి సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు వ్రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడం వల్ల మనిషి జీవితాన్ని మంచి మార్గంలోకి మలుచుకుంటారు. ఇక 6వ అధ్యాయానికి వస్తే ఈ అధ్యాయంలో జనన మరణాల చక్రం గురించి వివరణ ఉంటుంది.
గర్భస్థ శిశువు అవస్థ శిశువుకు జ్ఞానం కలగటం, జననం మరల అజ్ఞానంలో పడటం, తిరిగి కర్మానుసారం జన్మించటం, దానికి సంబంధించిన వర్ణన విపులంగా చేయబడింది. జన్మ జ్ఞానులకు పుణ్యాత్ములకు మాత్రమే కలుగుతుంది, పాపులకు చావు గర్భవాసాన్న బాధగా భరిస్తుంటారు. తల్లి తిన్న పులుపు చేదు పదార్థాల వలన వేదన పడతారు. ఆ తరువాత పంజరంలో పక్షిల కొద్ది రోజులకు కిందకు దిగుతాడు, గాద్గద స్వరంతో భగవంతుని స్తుతిస్తాడు. 7వ మాసానికి మరింత జ్ఞానోదయమై అటూ ఇటూ కదులుతూ గత జన్మలో పాప పుణ్యాలను, తెలియని చేసిన పాప కార్యాలను తలుచుకుంటూ మరింత చింతిస్తాడు. తను ఆర్జించిన సంపదలో అనుభవించిన భార్యాబిడ్డలు తనను పట్టించుకోకపోవడం గుర్తు చేసుకుని రోధిస్తూ, భగవంతుడా, పుట్టుక సంసార బాధలు తప్పవు అని భావన. పాపాత్ముడు పురుషుని రేతస్సును ఆధారంగా చేసుకుని కర్మలను గురించి నిర్దిష్టమైన స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన 5 రోజులకు బుడుగ ఆకారాన్ని పొందుతాడు. 10 రోజులకు రేగుపండంత కఠినమైన ఎర్రని మాంసపు ముద్దలా తయారవుతాడు. 1 మాస కాలానికి తలభాగం తయారవుతుంది. 2 మాస కాలాలకు చేతులు భుజాలు ఏర్పడతాయి. 3 మాసాల కాలానికి చర్మం, రోమాలు, గోళ్ళు, లింగం, నవరంధ్రాలు ఏర్పడతాయి. 5వ మాసానికి ఆకలి దప్పికలు వేస్తాయి. 6వ మాసానికి మావి ఏర్పడి దక్షిణ వైపుగా కదలిక మొదలవుతుంది. ఇలా మెల్లిమెల్లిగా తల్లి తీసుకునే ఆహారాన్ని స్వీకరిస్తూ పరిణితి చెందుతూ ఉంటాడు. జీవుడు దుర్గంధ భూయిష్టమైన ఈ గర్భకోపం నుండి నన్ను త్వరగా బయటకు త్రోసివేయి తండ్రి, మరో జన్మ ఎత్తి నీ పాదసేవ చేస్తాను, నాకు మోక్షప్రాప్తిని కలిగించు అని పరిపరి విధాలా ప్రార్థిస్తాడు. ఇలా శోకించే శిశువు వాయుదేవుని సహాయంతో ఈ లోకంలో జన్మించి వెంటనే ముందున్న జ్ఞానం నశించి కొత్త జ్ఞానం ఆవరించి ఏడవడం మొదలు పెడతాడు. ఆ తరువాత పరాధీనుడై తన ఇష్టాయిష్టాలు శరీర బాధలు చెప్పలేక బాల్యావస్థలు పడుతూ యవ్వనంలోకి ప్రవేశించి ఇంద్రియాలకు వశుడై ప్రవర్తించి పాపపుణ్యాలు మూటగట్టుకొని వృద్ధాప్యం సంతరించుకొని తిరిగి మరణాన్ని పొందుతాడు. తిరిగి కర్మానుసారం గర్భవాసం చేసి మరొక జన్మను ఎత్తుతాడు. ఇలా జీవన చక్ర నిరంతరం జీవుడు మోక్షప్రాప్తి చెందే వరకు తిరుగుతూనే ఉంటాయని గరుడ పురాణం 6వ అధ్యాయం చెప్తోంది.